మొత్తం టోటల్గా మనం హెచ్ఎండిఏ పరిధిలో లెక్కేసుకుంటే 1,30,00,000 అంతమంది దగ్గర దగ్గర ఉన్నారు అని అధికార లెక్కల ప్రకారం. ప్రతి చోట కూడా దాదాపుగా ప్రతి కుటుంబంలో కూడా వారి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఖరీద బాగా డబ్బున్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా మిడిల్ క్లాస్ అయినా బిలో మిడిల్ క్లాస్ అయినా శనివారాలకు వచ్చేసరికి ఇంట్లో వంట చేసుకోకుండా బయటపోయి తినడం అనేది వారి వారి స్థాయిని బట్టి అలవాటైపోయింది. శనివారాలు బయటగా పోయి తింటున్నారు ఇప్పుడు హైదరాబాద్లో. అట్లాంటి ఒక వాతావరణం ఉంది. అట్లా ఒక హోటల్ మీద నమ్మకంతో వచ్చేటువంటి వాళ్ళ మీద ప్రజల మీద అసలు కనీసం మేనేజ్మెంట్స్కి ఏమాత్రం బాధ్యత ఉండట్లేదు లాభం తప్ప అంటే మీరు అంగీకరిస్తారా? డెఫినెట్గా అంగీకరిస్తారండి. 70-50% పీపుల్స్ మేనేజ్మెంట్ అసలు ఉండరండి. ఓన్లీ మేనేజర్స్ మీదే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మేనేజర్స్కి ఏంటంటే వాళ్ళకి జీతం వస్తుంది కానీ ఆ కౌంటర్ మీద కూర్చుంటాడు కానీ లోపల లోన్ ఏం జరుగుతుంది? ఎఫ్ఎండి మేనేజర్కి వీళ్ళకి ఉండాలి. మా హోటల్ యజమాని కూడా 10-10 సార్లు విజిట్ చేస్తూ ఉంటే స్టాఫ్కి కూడా భయం ఉంటుంది అంటండి. ఎప్పుడైతే యజమాని యొక్క విజిట్ చేస్తున్నాడో ఓ సార్ వస్తున్నాడో ఇక్కడ శానిటేషన్ బాగోలేదు సరుకులు బాగోలేదు ఈ స్టోరేజ్ ఇలా ఉండాలన్న భయంతో ఉంటారన్నమాట. ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో బాగా ఫ్యాషన్ అయిపోయిందండి. అందరూ భోజనాలకు అలవాటు పడుతుంది. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా రకరకాల వాళ్ళు అందరూ వచ్చేయటం, హోటల్ పెట్టేద్దాం పెద్దది పెట్టేద్దాం అని పరిగెత్తటం, అవగాహన లేక డబ్బులుంటే చాలు అవగాహన ఉంట్లా డబ్బులుంటే చాలు అనుకుంటున్నారన్నమాట. వచ్చి పెట్టడం దాన్ని ఏంటి ఇంకోహల మీద ఆధారపడటం, వాళ్ళు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చేయటం, సంవత్సరానికి దివాళా తీసి వాళ్ళు దివాళా తీస్తున్నారు. అలాగే ఈ రకమైన మోసాలు జరిగిపోతున్నాయి. తర్వాత అంటే ఫుడ్ అసలు ఖచ్చితంగా చూసి మెజర్మెంట్స్ కూడా ఎవరు చూసుకోవట్లేదు. దీంతో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది కస్టమర్స్ కూడా. అలాగే హోటల్ సమస్య తీవ్రంగా ఉంది అనే విషయాన్ని మీరే అంగీకరిస్తున్నారు లక్ష్మణ్ గారు. పరిస్థితి అంత తీవ్రంగా ఉంది అని చెప్పి డాక్టర్